హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాజియాస్ బ్యూటీ అండ్ కిచెన్ ఈ వీడియోలో చాలా మంచి హెయిర్ స్టైల్ చూపిస్తానండి వెడ్డింగ్ కానీ పార్టీకి కానీ మీరు ఎలాగైనా వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది డ్రెస్ పైకైనా బాగుంటుంది శారీస్లో అయినా బాగుంటుంది చాలా బాగుంటుందండి ఇది బన్తో వేస్తామన్నమాట మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ నేను పోనీ వేసేసి చిన్న సైజ్ బన్ అనేది పెడుతున్నానండి స్మాల్ సైజ్ అనమాట ఇది డబల్ బన్ హెయిర్ స్టైలు సో దాన్ని పెట్టేసి ఒకసారి ప్రెస్ చేశాక మనం యూ తో వాటిని సెక్యూర్ చేయాలండి నేను టూ ఏ టూ యూ పిన్స్ పెట్టాను చిన్న బన్ కాబట్టి తర్వాత ఉన్న హెయిర్ని హాఫ్ సెక్షన్గా ఇలా చేసుకొని ఫ్రంట్ సైడ్కి తెచ్చుకోవాలండి హెయిర్ చూసారా ఇలాగా ఆ రిమైనింగ్ నంతా బన్ చుట్టూ మనం అడ్జస్ట్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసి తర్వాత కోమ్ చేయాలండి తప్పకుండా కోమ్ చేయాలి కోమ్ చేస్తేనే బన్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ వేయాలి ఇక్కడ రబ్బర్ బ్యాండ్ కంటే నేను వేస్తున్నాను చూడండి అది వేయండి చాలా టైట్గా ఉంటుంది డబల్ బన్ కదండి మీరు బ్లాక్ రబ్బర్ బ్యాండ్ యూజ్ చేశారంటే సరిగ్గా కూర్చోదండి నేను ట్రై చేసే చెప్తున్నాను కావాలంటే మీరు కూడా ట్రై చేసి చూడండి అది రబ్బర్ బ్యాండ్ పెట్టేసిన తర్వాత హెయిర్ అంతా కూడా మనము ఒక హ్యాండ్లేకి తీసేసుకోవాలండి చాలా అంటే చాలా జాగ్రత్తగా తీసుకోవాలి చిక్కు పడిపోతుంది ఎందుకంటే మనము సెకండ్ది ఇంకొకటి బన్ కూడా పెట్టాలి కాబట్టి హెయిర్ని మాత్రం చాలా నీట్గా పట్టుకోండి ఇక్కడ ఏం కోమ్ చేయొద్దండి ఫింగర్స్ తోటే నీట్గా హెయిర్ అంతా అడ్జస్ట్ చేసుకొని చేతిలో పట్టుకోండి ఈ విధంగా చూసారా ఇలా హెయిర్ అంతా తీసుకున్నాక ఇది బిగ్ సైజ్ అండి బన్ను బిగ్ సైజ్ది పెట్టేయాలి ఆ హెయిర్లో నుంచి తీసేయాలన్నమాట చూడండి ఇలాగా మెల్లగా ఒకసారిగా మనము హెయిర్ మొత్తం తీసేసుకోవాలి ఇలా యూస్ చేసేటప్పుడు కాస్త చిక్ అనేది పడుతుందండి మీ హెయిర్ నాలాగా లాంగ్గా ఉంటే కాబట్టి కొంచెం నీట్గా పెట్టేసేయండి చిక్ అనేది ఏ మటుకు ఉండకూడదు ఇలా బన్ అనేది పెట్టేసామండి మనము పెట్టేసిన తర్వాత ఆ బన్ని ముందు ఉంది కదండి బన్ను దాని కిందకి లాగాలన్నమాట చూసారా ఫింగర్స్తో ఇలా దాని కిందకి బాగా ప్రెస్ చేసేయాలన్నమాట అన్ని వైపులా ఇలా అడ్జస్ట్ చేసుకొని కిందికి లాగేసేయాలండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ హెయిర్ స్టైలు చూస్తూ ఉండండి ఎలా వస్తుందో దీని అవుట్లుక్ తర్వాత ఈ బన్ని కూడా నాలుగు వైపులా సెక్యూర్ చేయాలండి ఎందుకంటే ఇది పెద్ద బన్ కాబట్టి ఫోర్ సైడ్స్ కూడా మీరు ఈ విధంగా యూపిన్స్తో సెక్యూర్ చేసేయండి టైట్గా కూర్చుంటుంది ఇప్పుడు మనం ఆ హెయిర్ని మళ్ళీ హాఫ్ పార్టీషియన్ చేసుకోవాలండి కాస్త ముందుకి కొద్దిగా వెనక్కి అన్నమాట చూసారా ఈ విధంగా జాగ్రత్తగా అది ఫ్రంట్కి తీసేసుకోవాలి చూసారా అండి ముందు ఉన్న బన్ దగ్గర హెయిర్ అనేది ఏమీ లేదు సో అందుకే మీరు ఇది వేసేటప్పుడు ఎటువంటి చిక్కు ఉండకూడదండి చాలా అంటే చాలా నీట్గా ఉండాలన్నమాట అప్పుడే బన్ అవుట్లుక్ చాలా బ్యూటిఫుల్గా వస్తుంది ఈ హెయిర్ని కూడా దాని బన్ చుట్టూ కూడా అడ్జస్ట్ చేసుకోవాలండి ఎక్కడన్నా ఒత్తుగా ఉంటే దాన్ని అడ్జస్ట్ చేసుకొని నీట్గా కోమ్ చేసుకోవాలి అక్కడ ముందు పెట్టాం కదండీ రబ్బర్ బ్యాండ్ పైకి వస్తుంది చూడండి దాన్ని ఇలా లోపలికి నొక్కి పెట్టేసేయాలన్నమాట ఇలా వేసేటప్పుడు వస్తూ ఉంటుంది కానీ ఒకసారి అడ్జస్ట్ చేసి నొక్కేయండి అది కిందకి వెళ్ళిపోతుంది తర్వాత కోమ్తో నీట్గా అన్ని వైపులా మనము కోమ్ చేసుకోవాలండి చూడండి ఎందుకు కోమ్ చేయాలనేది ఎంత బాగా వస్తుందో నీట్గా బన్ అనేది మీకు కనిపిస్తుంది తల ఎత్తిన తర్వాత ఇలా కోమ్ చేసేసుకున్న తర్వాత నేను రబ్బర్ బ్యాండ్ వేస్తున్నానండి కానీ ఇది సైజు సరిపోదు అన్నమాట ఇలాంటి డబల్ బన్ యూజ్ చేసేటప్పుడు అస్సలు రబ్బర్ బ్యాండ్ అనేది సరిపోదండి సో నేను ఇక్కడ బ్లాక్ ఉలంది థ్రెడ్ తీసుకున్నాను చూడండి ఈ విధంగా ఇలాంటిది వేశారంటే నీట్గా ఎగ్జాక్ట్గా బన్ అనేది మంచి షేప్ కనిపిస్తుందండి ఖచ్చితంగా ఇది వాడాల్సిందే దాన్ని చూడండి టైట్గా లాగుతున్నాము ఇంకా మీకు కావాలంటే టైట్గా కూడా లాగచ్చు నా హెయిర్కి ఇంత టైట్ సరిపోయిందండి ఇప్పుడు మనం ఒకసారి అన్ని వైపులా చెక్ చేసుకోవాలి ఎలా ఉంది ఏంటి అని తర్వాత దాన్ని మరొక రౌండ్ కిందకు తిప్పుకుంటున్నాను ఎందుకంటే ఆ థ్రెడ్ ఎక్కువ ఉంది కాబట్టి రెండో రౌండ్ తిప్పానండి మీకు సింగల్ అయినా తిప్పుకోవచ్చు అక్కడ నాట్ వేసాలన్నమాట గట్టిగా నేను ఇక్కడ రెండు ముళ్ళు వేసేస్తున్నాను చూసారండి అంతే ఇప్పుడు ఆ హెయిర్ని నీట్గా ఏం కదిలించకుండా హాఫ్ హాఫ్గా తీసేసుకోండి చూసారండి తల ఎత్తేసరికి ఎంత నీట్గా కనిపిస్తుందో బన్ను సో మీరు ఎటువంటి చిక్కు లేకోకుండా నీట్గా దూగి పెట్టామంటే బన్ అనేది చాలా నీట్గా వస్తుందండి ఇప్పుడు హెయిర్ అంతా తీసేసుకున్నాను నేను బ్యాక్ సైడ్ తీసుకొని దాన్ని టూ సెక్షన్స్గా చేసుకుంటున్నాను చేసుకొని ఒక లెఫ్ట్ సైడ్ది మామూలుగా అండి త్రీ సెక్షన్స్గా చేసుకొని మనం జడ ఎలా అల్లుకుంటాం ఆ విధంగా అల్లేస్తున్నాను ఇక్కడ నేను నేను చాలా టైట్గా అల్లుతున్నానండి ఇక్కడ కొంచెం ఒత్తుగా ఉంది కాబట్టి హెయిర్ టైట్గా అల్లుతున్నాను మీకు ఏమన్నా పలుచగా ఉంటే లూజ్గానే అల్లండి ఇంకా బాగా కనిపిస్తుందన్నమాట ఆల్రెడీ బన్ పెద్దగా వచ్చింది కాబట్టి ఈ అల్లడం అనేది ఇంకా లావ్ వస్తే అంత లుక్ బాగోదండి అందుకే నేను చాలా టైట్గా అల్లేస్తున్నాను అక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసాను సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రైట్ సైడ్ కూడా అలాగే అల్లేసుకోవాలండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ సింబల్లో బెల్ సింబల్ని నొక్కండి అందులో ఆల్ అని ఉంటుందండి దాన్ని ప్రెస్ చేయండి అప్పుడే నా వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మర్చిపోవద్దండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని చాలా వీడియోలు ఉన్నాయండి కింద డిస్క్రిప్షన్లో చూడండి సో so, ఇక్కడ కూడా రబ్బర్ బ్యాండ్ వేసేసానండి రబ్బర్ బ్యాండ్ ఇలా వేసేసి ఇప్పుడు చూడండి రైట్ది లెఫ్ట్కు తిప్పుతున్నాను అనమాట బన్నీ ఒకసారి పట్టుకొని నేను దాన్ని టైట్గానే రౌండ్ ఆఫ్ చేస్తున్నానండి చూసారా అక్కడ పెట్టేసి అక్కడ పిన్స్తో సెక్యూర్ చేసేయాలండి మీ ఇష్టం యూ పిన్ అయినా పెట్టండి బాబీ పిన్ అయినా పెట్టండి నేను ఇక్కడ రెండు పెట్టాను ఒకటి యూ పిన్ ఒకటి బాబీ పిన్ పెట్టాను అనమాట సేమ్ అలాగే ఇప్పుడు లెఫ్ట్ది రైట్ సైడ్ తిప్పేసుకోవాలి ఆపోజిట్ డైరెక్షన్ అనమాట రైట్ది లెఫ్ట్ లెఫ్ట్ది రైట్ నీట్గా దానిపైన పెట్టేసేసి ఆ హెయిర్నంతా లోపలికే అడ్జస్ట్ చేసేసి అక్కడ కూడా మనము పిన్స్తో సెక్యూర్ చేసేసుకోవాలండి చూసారా అండి ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుంటుంది ఈ హెయిర్ స్టైల్ ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలపండి ఇప్పుడు నేను సెంటర్లో ఇది పెడుతున్నానండి హెయిర్ యాక్సెసరీస్ మనకు మన దగ్గర ఏది అవైలబిలిటీ ఉంటే అది పెట్టుకోవచ్చు మీకు లేదంటే ఏదో ఒక ఫ్లవర్ కూడా రోజైనా పెట్టచ్చండి చాలా బాగుంటుంది తర్వాత ఇది ఫ్యాన్సీ షాప్లో దొరుకుతాయండి ఇలాంటివి హెయిర్ యాక్సెసరీస్ అనమాట అది టెన్ రూపీస్ ఏ బాక్స్ ఫైవ్ వచ్చాయి బాక్స్కి ఫ్లవర్ లాగా దాన్ని పెట్టేస్తున్నానండి ఇది పెద్ద బన్ కాబట్టి నేను కాస్త పెద్ద పూలే పెడుతున్నాను డెకరేషన్గా చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు ఇక్కడ నార్మల్ ఫ్లవర్స్ కూడా పెట్టుకోవచ్చు మీకు ఎలా నచ్చితే అలా డెకరేషన్ చేసుకోవచ్చు చూసారా అండి ఇక్కడ నాకు నేనే సెల్ఫ్గా వేస్తున్నాను నా దగ్గర మిర్రర్ లేదు ఇంకొకరి ఎవరి హెల్ప్ లేదండి ఎలా వచ్చిందో చూడండి ఎంత నీట్గా వచ్చిందో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలపండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో కలుద్దామండి థ్యాంక్ యూ